హాయ్ అండి, నేను ఈరోజు మీకు బనానా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే బనానా 6 బనానాస్ తీసుకున్నాను. నేను 6 బనానాస్ తీసి కట్ చేసి ఒక 6 అవర్స్ అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇదిగో చూడండి పీసెస్ అనేవి ఎలా అయ్యాయో. ఇదిగో చూడండి గట్టిగా, ఇదిగో ఇంత గట్టిగా అవ్వాలి. సో తర్వాత ఏంటంటే మనకు బనానాస్కి కావాలి, బనానా ఐస్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బనానాస్ పల్స్. ఇదిగోండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏంటంటే నేను చూపించాను కదా బనానాస్, ఇదిగో ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు బయట పెట్టకండి, బ్లాక్ అయిపోతున్నాయి చూడండి, కలర్ చేంజ్ అవుతున్నాయి. సో ఇదిగో కొన్ని పాలు, మీరు కాచిన పాలనే తీసుకోవచ్చు, డైరెక్ట్గా కాచకుండా కూడా తీసుకోవచ్చు. నేను 3 డైరీ మిల్క్ తీసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి ఈ పీసెస్ ని నేను మిక్సీ పట్టేస్తున్నాను చూడండి. డైరీ మిల్క్ చాక్లెట్ అండి, దీన్ని మీరు ఇలా పీసెస్ గా వేసేసుకొని దాంట్లో వేసేసుకోండి. నేను 2 డైరీ మిల్క్ వేసుకుంటున్నాను దీంట్లో. ఇది ఇలాగా చాక్లెట్ పీసెస్ గా కట్ చేసి మనం వేసేసుకొని కొద్దిగా మిల్క్ వేసుకుందాం. ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ పట్టుకోండి. ఇదిగో నేను ఒక బౌల్లో, ఇదిగో ఒక బౌల్లో నేను మిల్క్ తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఆ మిల్క్ దాంట్లో వేసేసి ఇప్పుడు మిక్స్ చేసేసుకోండి. ఇంకా చూసారు కదండి, ఇదిగో ఇలా మిక్స్ పట్టేసుకున్నాను నేను. తర్వాత ఏం చేస్తారంటే ఇది తీసేసి ఒక బౌల్లో, మీకు ఇలాంటి ప్లేట్లో కావాలంటే అలాంటి దాంట్లో తీసుకోండి. ఇదిగోండి నేను ఇలాంటి బౌల్లో తీసుకుంటున్నాను, మీరు కూడా కావాలంటే మీ ఇష్టం వచ్చిన బౌల్లో తీసుకోండి. చూడండి చూడడానికి ఎంత బాగుందో, చూసారు కదా మీరు. ఇప్పుడు దీన్ని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ అలా పెట్టేసుకుందాం. తర్వాత దీన్ని తీసి మీకు చూపిస్తాను మళ్ళీ నేను. చూసారు కదండి నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా, అందులో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇదిగో ఇలాగా అయింది చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మీకు నేను ఇది స్పూన్తో తీసి చూపిస్తాను ఒకసారి చూడండి. చూడండి ఐస్ క్రీమ్ ఇదిగోండి, ఐస్ క్రీమ్ చూసారు కదా. మీకు కూడా నచ్చినట్టయితే ఇలాగే టేస్టీగా చేసుకొని హ్యాపీగా తినేయండి. చూసారు కదా, ఇదిగోండి చూసారు కదా నేను బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఎలా ఉందో ఐస్ క్రీమ్ చూడండి. ఇదిగోండి మీరు కావాలంటే కాసేపు ఇంకా ఒక 1 అవర్ అలా పెట్టుకోండి, నేను ఇంతే కావాలని తీసుకున్నాను చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలా చేసుకొని హ్యాపీగా సమ్మర్లో తినేసేయండి. మీకు నచ్చినట్టయితే ఇది ట్రై చేయండి. థ్యాంక్స్ అండి.